కొట్లాడి సాధించుకున్న తెలంగాణను ప్రస్తుతం చూస్తే బాధగా ఉంది. నిన్నటి దాకా రైతుల ఆత్మహత్యలు, కౌలు రైతుల ఆత్మహత్యలు, నిరుద్యోగుల ఆత్మహత్యలు, నిర్వాసితుల ఆత్మహత్యలు వరుస జరుగుతూ వచ్చాయి. ఉద్యోగస్తులు కాస్త సంతోషంగా ఉన్నారేమో అనుకుంటే ఉద్యోగుల ఆత్మహత్యలు వరుసగా ఒక పక్క ఆత్మహత్యలు జరుగుతుంటే మరో పక్క ఎవరో ఫిడేల్ వాయించినట్లు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రైతు సంబరాలు చేసుకోమంటున్నారు, రైతు బంధు సంబరాలు ఒక పక్క చేసుకోమంటున్నారు. మరో పక్క అమ్మాయిలను రేప్ చేసి జైలుకి వెళ్ళిన కామాంధులకు బెయిల్ వస్తుంది, మళ్ళా దర్జాగా అదే అధికార పార్టీ నేతలతో చెట్టా పట్టాలు వేసుకొని తిరుగుతున్నారు. ఇది ఈ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితి. ఇదే అంశంపై కాంగ్రెస్ సీనియర్ అధికార ప్రతినిధి సమ రామ్మోహన్ రెడ్డి మనతో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. రామ్మోహన్ రెడ్డి గారు, 310 ఆర్టికల్ జీవో 317 మరణ శాసనంగా మారింది ఉద్యోగులకు. అడ్డగోలు నిర్ణయం, మాకు నచ్చినట్టు చేస్తాం, మాకు నచ్చినట్టు ముక్కలు చేస్తాం, మా ముక్కలలో కూడా మాకు నచ్చినట్టుగా నిర్ణయాలు తీసుకున్న తర్వాత మీరు సామీ రావండి. పేరుకు మాత్రమే చట్టంలో ఏవో కొన్ని లొసుకులు లేకుండా ఉన్నట్టు వాళ్ళు చూపించేటటువంటి అభూత కల్పనలు తప్ప భార్యకి భర్త దూరం అవుతున్నటువంటి పరిస్థితి, లేకపోతే పిల్లలకి పేరెంట్స్ దూరం అవుతున్నటువంటి పరిస్థితి, అసలు ఎప్పుడు కొన్ని రిమోట్ ప్రాంతాలకు పడేసేటటువంటి ప్రయత్నాలు, అసలు స్థానికేతర కాకుండా స్థానికేతరంగా ఉంటున్నటువంటి వాళ్ళకి ఆ యొక్క ప్రాంతంలో లోకలోలం కాదని చెప్పి ఇస్తున్నటువంటి విషయాలు ఎన్నో వెలుగులోకి వస్తా ఉన్నాయి. ఎందుకంటే ఇవన్నిటినీ కూడా అదుపు చేసి ఉద్యోగులకి ఈరోజు ఉద్యోగుల ఉద్యోగులు అంటే మన కేటీఆర్ గారు ఏమన్నారు, పేగుబంధం లాంటిది అంట. పేగుబంధం అంటే ఏంది, ఇట్లా ఆత్మహత్యలు చేసుకునేటట్టు చేయడమా? ఇది మనం మాట్లాడేటప్పుడు ఏదైనా నువ్వు నిర్ణయం తీసుకుంటే అందరితోటి కలపని తీసుకున్నావా, అసలు ఎవరికి కలవకుండా తీసుకున్నావా? ఇడనే కదా మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు జోనల్ వ్యవస్థలు వచ్చినాయి, జోనల్ వ్యవస్థలు ఫస్ట్ 2014 అయినా వస్తే 2016లో 31 జిల్లాలకి ప్రతిపాదన పెట్టి పైకి పంపించిండు, వాళ్ళు 2 ఏళ్ళు టైం పాస్ చేసిండ్రు. తర్వాత మళ్ళీ ఇంకొక 2 ములుగు నారాయణపేట 2 కలుపుతామని చెప్పి మళ్ళా పంపించిండు, మళ్ళా ఏడాదికి వచ్చినాయి. ఇవన్నీ కూడా ఎందుకు పోయి ఎందుకు వచ్చినాయి అంటే మనం అందరం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఉద్యోగాలు ఏవయ్యా అంటే జోనల్ వ్యవస్థ వస్తుంది అని అన్నారు. ఉద్యోగాలు ఏవయ్యా అంటే ఉన్న ఉద్యోగులని బదిలీ చేయనీకే కాదు ఇక్కడ మనం మాట్లాడుతుంది. కొత్త ఉద్యోగాలు ఏవి, నోటిఫికేషన్లు ఏవి అని అంటే జోనల్ వ్యవస్థ లేని ఉద్యోగాలు ఇడికించి ఇయగలుగుతాం, మీదే పొరపాటు అని చెప్పి కేంద్రం మీద పడేసేటటువంటి ప్రయత్నం చేసింది. ఈరోజు అయిపోయింది. ఈరోజు కూడా కొత్త నోటిఫికేషన్లు, కొత్త ఉద్యోగాల మీద మాట్లాడతలేము, ఉన్న ఉద్యోగాలను ఎట్లా సతాయించాలో, వాళ్ళని ఎట్లా తప్పాలన్నట్టుగా మాట్లాడుతున్నాం. నిర్ణయాలు అట్లనే జరిగినాయి కూడా ఆల్రెడీ. లోకల్ కేడర్లల్లో ఉంటున్నటువంటి వాళ్ళని ఏడన ఇప్పుడు ఏది మన ట్రైబల్ ప్రాంతాలు ఉన్నాయి, ట్రైబల్ ప్రాంతాలకి షెడ్యూల్ 5 కింద ప్రెసిడెన్షియల్ కన్సెంట్ కావాల్సిందే, అవి అయిపోయింది. ఇప్పుడు తుడుం దెబ్బ వాళ్ళు ఒకటి చెప్పిర్రు, తర్వాత మావోయిస్టులు అధికార ప్రతినిధి బాజప్తో బయటకు వచ్చి చెప్పిండు. సో వీళ్ళందరితో ఏంటంటే ముఖ్యమంత్రి గారికి ఇప్పుడు చర్చలు చేస్తారు. ఒకప్పుడు సూది బొంగరం లేనోళ్ళు, లేకపోతే సూది దారం కానోళ్ళు, ఇవన్నీ మాట్లాడినటువంటి వ్యక్తి అలా కూర్చోబెట్టుకుని ఈరోజు చర్చలు చేస్తుండే. ఎందుకు చేస్తుండు అంటే మీద పడే రోజులు వచ్చినాయి కాబట్టి, ఒళ్ళు దగ్గర పెట్టుకునే రోజులు ఉండాలి కాబట్టి. కాంగ్రెస్ పార్టీ మేము డిమాండ్ చేస్తుందల్లా ఒకటే, జీవో 317ని ఈరోజు రివోక్ చేసేసేయాలి. రామ్మోహన్ రెడ్డి గారు, 317 జీవో మీద మీకంటే బీజేపీ కాస్త ముందున్నట్లుందిగా ఫైట్ లో. ఎందుకంటే గుమ్మడికాయలు దొంగవారంటే భుజాలు దడుకున్నట్టు ఇచ్చినోదే వాళ్ళు కదా, వాళ్ళకి జీవో కంటే బిఫోర్ ఇప్పుడు ఏదైతే చట్టాన్ని బేస్ చేసుకొని జీవో దేని మీద వస్తుందండి, ఒక చట్టాన్ని బేస్ చేసుకొని వస్తుంది. ఓకే, ఆర్గనైజేషన్ ఆఫ్ ఎంప్లాయీస్ దాని మీద వస్తుంది. సో ఈ ఆర్గనైజేషన్ అనేటటువంటి చట్టం ఎవరు ఇచ్చారు, మీరే కదా ఇచ్చింది. ఇట్లా చేయమని ఇచ్చినటువంటి చట్టం మీరే కదా ఇచ్చింది. ఓకే, మరి ఈరోజు వచ్చేసి కొత్త దుకాణం ఎందుకు ఓపెన్ చేస్తారు? ఇబ్బందులు ఉంటున్నాయి ఈరోజు, పలానా వాళ్ళకి ఇబ్బందులు జరుగుతున్నాయి, వీళ్ళందరూ కూడా ఇబ్బందులు జరగకుండా చూడాలని కాంగ్రెస్ పార్టీ అంటుంది. బీజేపీ ఏమంటుందో చెప్పాలి, బీజేపీ స్టాండ్ ఏందో చెప్పాలి. అసలు మీరు మీడియా ప్రతినిధులు బండి సంజయ్నైనా లేకపోతే ఇంకొకరినైనా ఎవరైనా ముఖం పట్టుకొని సార్ అసలు మీరు ఏమనుకుంటారు చెప్పరు అని అడుగురు. అలా రైతుల విషయమేమో రబీలకు వస్తే మేము ఉప్పుడు బియ్యం కొనుక్కోమని చెప్పి అగ్రిమెంట్లు తీసుకుంటారు రాష్ట్ర ప్రభుత్వం కాదు, మీరు ఇచ్చినా మేము తీసుకోమని, వీళ్ళేమో ఇయ్యమని చెప్పి మళ్ళా కిందికి వచ్చి మీరేం కాదు వడ్లేరి చూసుకుంటాం, ఎట్లా కొనుక్కోవడం చూస్తామని అంటారు. డబల్ గేమ్ చూడరు ఎట్లుంటది. ఈ జోనల్ వ్యవస్థకి ఈరోజు నువ్వు చట్ట రూపం దాల్చిపించినావు, ఆనాడు కూడా 31 జిల్లాలు ఇబ్బందికరంగా అవుతాయని కాంగ్రెస్ పార్టీ 31 పెట్టినప్పుడే, 33 కాదు మళ్ళీ అంటుంది అంటున్నప్పుడు, అంటే ఇదే బీజేపీ 20 రాష్ట్రాలు పెడితే బాగుంటుంది అని చెప్పి ప్రతిపాదనలు ఇచ్చారు కేంద్రానికి. ఓకే, ఇవన్నీ నేను ఎందుకు గుర్తు చేస్తున్నా అంటే ఒకప్పుడు రాష్ట్రంలో ఉంటున్నటువంటి నాయకత్వము 20 జిల్లాలు చేస్తే బాగుంటుందని కేంద్రంలో మీ ప్రభుత్వానికే చెప్పినా కూడా
కేంద్ర ప్రభుత్వం మీ మీద తినలే, కేంద్ర ప్రభుత్వం మీ మాట వినలే, కేసీఆర్ గారి మాటనే విన్నారు. అనాది తండ్రి కూడా కేసీఆర్ గారి మీ మాట విన్నాడు కదా. కేసీఆర్ గారి మాట ఎవరు, కేంద్ర ప్రభుత్వము కేసీఆర్ మాట మాత్రం వింటది తప్ప బీజేపీ రాష్ట్ర నాయకత్వం మాటలు ఎప్పుడన్నా వింటదా? చరిత్ర ఒక్కటి చూపెట్టారు నరసింహారెడ్డి గారు. ఇలాదు ఈ దొందు దొందు ఇవి రెండు ఒకటే. అంటే ఇప్పుడు బీజేపీ ఉద్యోగస్తుల తరఫున పోరాడుతుంది, ఉద్యోగస్తుల కోసం అరెస్ట్ కూడా అయ్యారు బండి సంజయ్, మీరేమో రివర్స్ లో చెప్తున్నారు. డ్రామాలు చేస్తున్నారు, మేము చెప్తున్నాం కదా డ్రామాలు చేస్తున్నారు. ఇప్పుడు స్థానికేతరులకి 5% ఉద్యోగాలు ఇచ్చి 90% లోకల్ వాళ్ళకి ఉద్యోగాలు రావాలనేటటువంటిది దీని వెనకాల ఉంటున్నటువంటి ఒక పెద్ద బెనిఫిట్ అనేటటువంటిది టీఆర్ఎస్ పార్టీ ముందుకు తీసుకొని వస్తుంది. అన్డౌటెడ్లీ మనం ఇవన్నీ గతం వరకు కొత్త నోటిఫికేషన్, కొత్త ఉద్యోగాల గురించి మాట్లాడి, కానీ ఉంటున్నటువంటి దాన్ని వీళ్ళందరినీ రీషఫుల్ చేసేటటువంటి మార్గంలో ఇన్ని లొసుగులను వాడుకుంటారు అనేటటువంటిది మనం చూస్తామా? అరే నీకు ఎందుకు స్థానికంగా ఉంటున్నటువంటి వాళ్ళని ఎట్లా నిర్ణయిస్తారు అనంటే మీకు గుర్తుందా, 7th క్లాసు ఫస్ట్ నుంచి 7th క్లాసు చదివినట్టు 4 సంవత్సరాలు ఒకటేసారి అంటే 4 సంవత్సరాలు కంటిన్యూస్ గా చదివినట్టు ఏ ఆధారం ఉన్నా వాళ్ళు స్థానికుల కిందకే లెక్క అవుతుంది అని డిబేట్ లో మనం మాట్లాడుకున్నాం వీటి మీద. అరే ఎట్లా చేస్తారు ఇది? ఇప్పుడు జోన్లు చేసినావు, 10 జోన్ తర్వాత 2 సెంట్రల్ జోన్లు అయినాయి, 33 జిల్లాలు అయినాయి, మళ్ళా జిల్లాలలో కూడా ముక్కలు ముక్కలు ఉన్నాయి. ఇప్పుడు అదే అంటున్నా, ఇప్పుడు ములుగు తీసుకోరు ఎగ్జాంపుల్, ఒక ఒక ములుగుని 2 ముక్కలుగా ఉంది అది, అంటే ఏ దాన్ని ఎక్కడ కౌంట్ చేసుకుంటారు? ఇవన్నిటికి ఏ స్పష్టతలు లేకుండానే, ఉద్యోగులతోటి చర్చలు జరగకుండానే దీని ఒక జీవం తీసుకొని వచ్చి వాళ్ళ నెత్తిన పడేసి మీ అది కూడా ఎట్లా అనంటే ఒక పైశాచికం లెక్క. ఎవరికైతే ప్రభుత్వం పెద్ద ఉద్యోగులతోటి లేకపోతే రాజకీయ నాయకులు అండదండలు ఉంటాయో వాళ్ళకి నచ్చిన కాడు పోస్టింగ్లు అవుతున్నాయి. నరసింహారెడ్డి గారు అదే ఇంత జరుగుతుంటే పాపం ఉద్యోగులు ఇంతమంది ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఉద్యోగ సంఘాల నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు ఇప్పటిదాకా, ఎక్కడున్నారో కూడా తెలియదు. ఉద్యోగ సంఘాల ఉద్యోగుల గురించి మాట్లాడిన వాళ్ళు ఉంటాయి కదా ఇప్పటిదాకా, ఇప్పుడు ఎవరు మాట్లాడినా మీ జర్నలిస్టులతో తీసుకోరి, మీ జర్నలిస్టులని ఎట్లా అంతగానే లోపడేస్తే మీ అందరి పరిస్థితి ఏమైంది నరసింహారెడ్డి గారు? అవును జర్నలిస్ట్ సంఘాలు అని చెప్పి మాట్లాడితే ఎవడొచ్చిండు బయటికి? ఈరోజు ఇది చేదు నిజం, సంఘాలు అనేటటువంటివి స్వార్థానికి అడ్డాలు అయిపోయినాయి అంతే తప్ప నిజంగా సంఘాల కోసం పోరాటం చేయడం కానీ లేకపోతే ఆ సంఘంలో ఉంటున్నటువంటి వ్యక్తుల కోసం ఆరాట పడడం కానీ ఏ కోణంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో లేదు. ఇది ప్రభుత్వంతో మునాద అయిపోయి స్వార్థం కోసం మాత్రమే ఈ సంఘాలను నడుపుతా ఉన్నారు. రామ్మోహన్ రెడ్డి గారు పక్క రోజు ఒక ఆత్మహత్య, నిన్న కొన్ని ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నారు, నిన్న ఒక ఉద్యోగస్తురాలు ఆత్మహత్య చేసుకున్నారు, కాకపోతే రాష్ట్రంలో అయితే సంబరాలు జరుగుతున్నాయి. మీ దృష్టికి ఏమైనా వచ్చాయా సంబరాలు? ఎందుకు చేసుకుంటున్నారు ఆ సంబరాలు ఏంటి అసలు? ఇప్పుడు ఒక టాపిక్ డైవర్షన్ జరగాలి. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి 50,000 కోట్ల రూపాయలు చూసిరా మేము అందరి అకౌంట్లలో, రైతులతో పాటు బాగా సంపన్నుల అకౌంట్లలో కూడా వేసినాం, చాలా గొప్పగా చేసినాం అని చెప్పి చూపించుకోవాలి. అవును, ఇదేదో ఘనకార్యం చేసినట్టు తెలంగాణలో రైతు ఆత్మహత్యలు తగ్గిపోయినా నరసింహారెడ్డి గారు నిన్నక మొన్న ఇయాలటికి కూడా, ఇప్పుడు ఈ రోజటి వరకు కూడా గొడ్లని నష్టపోయి మొలకలు ఎత్తిపోయి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి రైతుల పరిస్థితి మర్చిపోయినామా? కనీసం కొంతమంది రైతులు దినాలు కూడా కాలే, ఇంకా చనిపోయినాక దినాలు కూడా కాలే, సంబరాలు చేసుకుంటుడు సిగ్గుండాలే. మొన్న ఇప్పుడు December 26 కి ఏమో రిలీజ్ చేసిన 133 మందికి ఏమో ఆత్మహత్యలు చేసుకున్న రైతులకి RR లక్షలు అని చెప్పి సంబరాలు చేయి అంతే కదా. ఇప్పుడు నువ్వు దేన్ని ఏం చేసావని చెప్పి సంబరాలు చూసిరా? నేను అప్పులు 4 లక్షల వరకు ఈ రాష్ట్రం మీద అప్పులు తెచ్చినా దాంట్లో గురించి ఏదో పిపర్మెంట్ల లెక్క మిగతా నెట్టు బంద్ చేసిండు కదా 50,000 ఇన్ని సంవత్సరాలుగా. ఇదేమి ఈ పూటకి వేసింది కాదు కదా, ఇన్ని సంవత్సరాలుగా ఒక 50,000 కోట్ల రూపాయలు నేను రైతుల మీద వేసినా. కాబట్టి ఈరోజు చూడు సంబరాలు రైతులకు ఆదర్శం. ఏం రైతు బంద్ ఒకటే మొత్తం రైతు సమస్యలకు జిందా తెలుసు మాత. నేను అంటున్నా ఇన్పుట్ సబ్సిడీ ఏది, అరే పంట మీద బీమా ఏది? ఈరోజు 100,000 రూపాయల రుణము నేను చాలా మంది రైతులకు సంబంధించింది కొన్ని 15 లక్షల 20-15 లక్షల పైసలకు కౌలు రైతులు. వాళ్ళ పరిస్థితి ఏంది? కౌలు రైతులని అసలు రైతుల కిందకే లెక్క కట్టలేను అసెంబ్లీ సాక్షిగా. పట్టాల భూమి ఉన్న వాళ్ళకే రైతులు, అంటే పట్టాల భూమి ఉండి వ్యవసాయం చేయకపోయినా వాడు రైతే, రియల్ ఎస్టేట్ వ్యాపారులు అయినా మంత్రి మల్లారెడ్డి అయినా రైతే. అరే ఇప్పటికీ కొంతమంది దొరల పేరు మీద నల్గొండ జిల్లాలో లేకపోతే ఇంకో ఇంకో కాడ నేను ఆధారం చాలా చూపిస్తా. ఓ రోజు టీఆర్ఎస్ పెద్దల్ని పిలిపించి ఓపెట్టి పెట్టుర్రి,
అరే 100 ఎకరాలలో కూడా వాళ్ళకి రోజు అంటే ధరణిలలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి, ఈ ల్యాండ్ సీలింగ్లు ఎక్కడ పోయినాయో నాకు అర్థమైతే లేదు. 100 ఎకరాలు ఎట్లా వస్తాయండి? ధరణిల అధికారికంగానే సుమారు 40 వరకు ఏమో 30 నుంచి 40 వరకు పొరపాట్లు వీళ్ళే చెప్పారు, కానీ గట్టిగా కూర్చుంటే గంట సేపట్లో 100కి తక్కువ ఒక్కటి కూడా చూపెట్టాం మేము. కొందరు పేర్ల మీద 100 ఎకరాలు ఉన్నాయి ఇంకా ధరణిలు పొరపాట్లు అంటున్నా. ఈ ధరణి పోర్టల్ లో ఉంటున్నటువంటి పొరపాట్లు ఏమంటే పాస్ బుక్ వచ్చేసింది, కొనుక్కున్న పరిస్థితి ఏం కావాలి? ఇది ఒక సమస్య, నేను ఒకటే సమస్య చెప్తున్నా. ఇట్లా ఇప్పుడు కోర్టులలో ఏ కేసులు లేవు, అధికారులు వంచినీకి రైతులని రెవెన్యూ కోర్టు కేసెస్ అని చెప్పి రాసేస్తున్నారు. ఏమున్నాయి కోర్టు నుంచి ఏమైనా ఉన్నాయంటే ఏం లేవు. తర్వాత తిరిగిగా నీ సవాలు సావు. అరే కలెక్టరేట్లు ఈరోజు కలెక్టర్లకి ఒక పక్కి జోనల్ వ్యవస్థలు అని చెప్పి పనులు చెప్తావు. ఇప్పుడు వాళ్ళు మనుషులే, నేనే వాళ్ళని పూర్తిగా నేను ఎండగట్టట్లేదు, వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడట్లేదు. వాళ్ళు మనుషులే, వాళ్ళకు ఉంటున్నటువంటి పవర్స్ వల్ల ఒక పక్క జోనల్ విధానం అని చెప్పి 317 జీవో మీద ఎక్సర్సైజ్ చేయాలని అంటాం, ఎందుకంటే కమిటీ లేని ఒక మెంబర్ కదా. అట్లాంటప్పుడు మళ్ళీ ఈ ధరణి పోర్టల్స్ అన్నిటికీ కూడా ఫింగర్ ప్రింట్ ఆయననే. ఎన్ని వేసాడు ఒక కలెక్టరు? మన వాల్యూమ్ ఎంత, సమస్యల వాల్యూమ్ ఎంత, దానికి సొల్యూషన్ ఇచ్చేటటువంటి ఆఫీసర్లు ఎంత, ఏమన్నా అర్థం ఉందా నరసింహారెడ్డి గారికి? అసలు ఇవన్నిటి మీద ఒకటి మాట్లాడాడు ఏమనంటే రైతు బంధు అన్ని సమస్యలకి జిల్లా తెలిసిన ఇలాంటి ఇష్యూస్ మధ్య చాలా ఇష్యూస్ వెళ్ళిపోతున్నాయి. ఎందుకంటే సిరిసిల్లలో ఒక అమ్మాయిని టిఆర్ఎస్ నాయకుడు రేప్ చేసి చంపేస్తే పోగో చట్టం ఓటు పెట్టారు, దాన్ని అట్రాసిటీ కేసు, అలాగే హత్యానేరం, ఇవన్నీ మోపినా 2 రోజుల క్రితం బయటకు వచ్చేసింది హ్యాపీగా. ఏ ఏ ఇంట్లో అయితే అమ్మాయిని రేప్ చేసి చంపేసిండో అదే ఇంట్లో దర్జాగా ఉంటున్నాడు, టిఆర్ఎస్ నేతలతో కలిసి తిరుగుతున్నాడు. అది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ఈ విషయంలో మీడియా ముఖంగా నేను చెప్తున్నా, బాధితుల యొక్క కుటుంబానికి ఇంకా మాకు న్యాయం జరగలేదు, మాకు న్యాయం జరగాలనేటటువంటిది ఏమని ఉంటే నేను రామ్మోహన్ రెడ్డి ఒక అడ్వకేట్ లెక్క నేను చెప్తున్నా, నేను వాళ్ళకి బాధ్యతగా నిలబడతాను. ఆ విషయం కేసు ఏందో ఆ ఫైల్ ఏందో నన్ను చూడమంటే నేను చూస్తా, బాధపడతా, వ్యక్తిగతంగా వాళ్ళ విషయంలో నేను కొట్లాడతా. ఎందుకంటే ప్రావిజన్స్ ఉంటాయి, ఒకవేళ కింద కోట్ల నీకు అన్యాయం జరిగింది అనంటే పైన కోట్ల న్యాయం అడిగేటటువంటి ఒక ఆస్కారం మనకు ఉంటుంది. ఆ విషయంలో ఎవరు ముందుకు రాకపోయినా నేను మీ మీడియా ముఖంగా చెప్తున్నా, నా దగ్గరికి రమ్మనండి, మనం వాళ్ళ గురించి మనం కొట్లాడతాం. రైట్ రైట్ రామ్మోహన్ రెడ్డి గారు, థ్యాంక్ యూ. ఖచ్చితంగా మీరు అన్నదాన్ని మేము చిన్నారి కుటుంబ సభ్యుల దగ్గరికి కూడా తీసుకెళ్తాం. మా కుటుంబం భయభ్రాంతులతో ఉంది. నిన్న ఆ అమ్మాయి చిన్నారి తల్లి కూడా తొలి వెలుగుతో మాట్లాడుతూ తనకు భయంగా ఉందని, ఆ మృగాడు మా మధ్య ఉన్నాడని చెప్పేసి ఆమె చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ అండి రామ్మోహన్ రెడ్డి గారు.